సివిల్స్ లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి ర్యాంకు సాధించిన కరీంనగర్ యువకుడిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సన్మానించారు. కరీంనగర్ లోని ఆదర్శ నగర్ లో నివసిస్తున్న కానిస్టేబుల్ రామ్ గోపాల్ కుమారుడు శ్రీధర్ సివిల్స్ లో 336వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీధర్ను కలిశారు. ఈ మేరకు శ్రీధర్ కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం సివిల్స్ అర్హత సాధించిన శ్రీధర్ను శాల్వతో సత్కరించి బొకే అందజేశారు. రామ్ గోపాల్ కానిస్టేబుల్ గా పనిచేస్తుని అనేక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారని చిట్టమల్ల శ్రీనివాస్ అన్నారు. అతని కుమారుడు శ్రీధర్ ఐఏఎస్ లో 336వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇది కరీంనగర్ జిల్లాకు గర్వకారణంగా నిలిచిపోతుందని కొనియాడారు. మిత్రుడు కరీంనగర్ వాస్తవ్యుడు రామ్ గోపాల్ గారి ద్వితీయ పుత్రుడైనటువంటి శ్రీధర్ గారు మరి మొన్న జరిగినటువంటి ఐఏఎస్ ఎగ్జామ్స్ లోపల సివిల్స్ ఎగ్జామ్స్ లోపల 336వ ర్యాంక్ సాధించి మరి వారి తల్లిదండ్రులకే కాక కరీంనగర్ జిల్లాకు కూడా గర్వకారణంగా నిలిచిండు. మరి వారు ఇంకా భవిష్యత్తు లోపల మంచి ఉన్నత పదవుల లోపలికి వెళ్ళి కరీంనగర్ జిల్లా పేరు ప్రఖ్యాతులను దేశవ్యాప్తంగా మార్మోగేలా సేవా కార్యక్రమాల లోపల ఉండాలని మరి సివిల్స్కు సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారణంగా కరీంనగర్ ప్రజలందరికీ ఒక గర్వకారణంగా ఫీల్ అవుతూ